అందరికీ శుభోదయం. నేను మీ నాని. ప్రస్తుతం జనసేన పార్టీలో జరిగిన పరిణామాల గురించి నా భావన మీకు వ్యక్తపరుచుకుందామని ఈ చిన్న. అయితే ఒకటి ఏమీ లేదు, జనసేన పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోవటం బురద జల్లటం, కొంతమంది కాదులే ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అధికారం ఆశించి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా డబ్బు, ధనం, అధికారం ఖచ్చితంగా సొంత కుటుంబాల మధ్యలో కూడా విభేదాలు చెప్తాయి. ఇదంతా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది మనం పెద్ద పట్టించుకో అవసరం లేదు. అయితే ముఖ్యంగా ఇవి ఇది నేను ఇలా మాట్లాడతా కారణం, ఇది గడిచిన 3 దశాబ్దాల నుంచి మనం రాజకీయాలు సున్నంగా పరిశీలిస్తే వస్తున్నారు, అధికారం ఉన్నప్పుడు వస్తారు, అధికారం లేనప్పుడు వెళ్ళిపోతారు, అధికారం కోసం అయితే మంచిగా చెప్పేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళని మనం ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని మనం జనం అనే వాళ్ళు కొంచెం పక్కన కూర్చోబెట్టాలి. కానీ జనం అనే వాళ్ళు పక్కన కూర్చోబెట్టలే, ఆ సమయానికి ఆ సమయంలో వాళ్ళు ధనం రూపాన కానీ ఏమన్నా కానీ తాత్కాలిక లాభాల కోసం వాళ్ళకి మళ్ళీ గెలిపించడం. అప్పుడు అలా గెలిపించడం, తాత్కాలిక లాభం గెలిపించడం వలన ఏమవుతుందంటే, మన ఇలాంటి వాళ్ళు కామన్గా ఇక వస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలు అయితే వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇటు గోడదుగులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఇలా ఎల్లకాలం జనం ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలా బురద జల్లి వెళ్తూ ఉంటారు. ఈ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ, మనం ఒక రెండు నెలల నుంచి చూస్తున్నాము సుమారుగా పార్టీలో అనేక నాయకులు ఊహించని విధంగా ఆ పార్టీ అనుకున్న నాయకులు, ఈ పార్టీ అసలు ఈ వ్యక్తి అనే ఓడి పార్టీ నుండి ఎల్లరా అనుకున్న నాయకులు కూడా ఆ పార్టీని ఎంత దారుణంగా విమర్శిస్తున్నారో మనం మన కంటికి చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం కూడా, మన కంటితో చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం కూడా. అధికారం, ధనం అనేది ఇక దాన్ని దేనికైనా తెగిస్తారు. ఎప్పుడైనా కానీ వ్యక్తిగత లాభాల కోసం వచ్చే వ్యక్తులు ఎవరైనా కానీ ఎక్కువ అధికారం లేకపోతే ఎక్కువ కాలం నిలబడలేరు. నిజంగా మనసులో చెయ్యాలి అనే పట్టుదల, నిలబడాలి దేనికైనా సిద్ధమే అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా పార్టీలో నిలబడతారు. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఒక పార్టీ నుంచి బయటికి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న నాయకుడి మీద ఖచ్చితంగా బురద జల్లి వెళ్ళాలి. అది నువ్వేం చెప్పి వెళ్తావు అంతే కదా, నేను చెడ్డవాడిని వెళ్ళిపోతాను నువ్వు చెప్పావు కదా, ఎదుటోడి మీద బురద జల్లి వెళ్తావు, నేను ఊహించాను. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది అవినీతి పరంగా తప్పు చేయలేదు, ఎవరిని తప్పుడుగా ప్రవర్తించలేదు, ఏ తప్పు పనులు చేయలేదు. ఆయనకున్నది ఒకటి ఏంటంటే ఆయన నిజాయితీ, ఆయన మంచితనం, అదే తప్ప. అందుకనే ఇప్పుడు వెళ్ళిన ఒక నాయకుడు కూడా ఒకళ్ళ అండదండతో ఆయన మాట్లాడిన విధం, వాళ్ళు చెప్పిన విధానంగా మాట్లాడాడు. కానీ ఆయన దొరికిపోయాడు, అది క్లియర్. ఆయన దొరికిపోయాడు. ఆయన నిన్న మాట్లాడిన సన్నివేశాల్లో కానీ ఆ చిత్రాల్లో కానీ మనకు గమనిస్తే ఒకళ్ళ పోత్బలంతో వెళ్ళాడని దొరికిపోయాడు ఆయన. ఆయన మాట్లాడే విధానం కూడా తెలియలేదు, ఆయన ఎలా మాట్లాడుతున్నా కూడా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏదైతే ఉంది జనాల్లో అంటే దాని మీదే బురద చల్లాలని ఖచ్చితంగా వాళ్ళు రాసిచ్చిన పేపరు బాగా అప్పచెప్పాడు. అయితే అప్పచెప్పడంలో కొన్ని కామాలు, కొన్ని పులి స్టాపులు ఎక్కడ పెట్టాలో తెలియలే ఆయనకి. అయితే ఆయన మంచితనం మీద బురద చల్లటం, అలా చేయటం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గడిచిన 2.5 దశాబ్దాలుగా ప్రతి ఒక్కరికి జనాల్లో కనబడే వ్యక్తి ఆయన. ఆయన ఎలాంటి వ్యక్తితో మాకైతే ఖచ్చితంగా తెలుసు, మేము ఎల్లకాలం ఆయనతోనే ఉంటాం. అదేంటి మీరు ఇవాళ మాట్లాడి మీరు వెళ్ళిపోతారు అని మీరు అనుకోవచ్చాము, ఒకటి గుర్తుపోయింది, మేము మా సొంత స్వలాభాల మా వ్యక్తిగత లాభాల కోసం అయితే పార్టీలో ఉండలేదు, పార్టీకి మా మద్దతు పలకట్లేదు. మా ధ్యేయం ప్రజలు మంచి జరగాలి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా మంచి జరగాలని మా ధ్యేయం. కాబట్టి ఖచ్చితంగా మేము అనేవాళ్ళం ఎల్లకాలం, మేము అనేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారు మేము ఉన్నంతకాలం మేము ఉంటాం, ఖచ్చితంగా పార్టీ వెనకాలే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాం. అదైతే ఖచ్చితంగా నేనైతే 100% చెప్పగలుగుతాను. ప్రజారాజ్యం సమయంలో, పార్టీ సమయంలో ఇలా జరుగుతుంటే మనకు కొత్తగా ఉండేది, ఉద్రేకం వచ్చేది, ఆవేశం వచ్చేది, ఏంటిది చిరంజీవి అనే వ్యక్తిని ఇలా బోర్డు చల్లుతున్నారు, సీట్లు అమ్ముకున్నారన్నారు, అవి అమ్ముకున్నారన్నారు, ఇవన్నీ అర్థమై కొన్ని వస్తా జరుగుతున్న పరిణామాల్లో మనకు అర్థమవుతున్నాయి. వీళ్ళు ఏ విధంగా చిరంజీవి గారు అనే వ్యక్తిని ఏ విధంగా తొక్కేశారో, ఏ విధంగా చేశారో ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతున్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓడిపోయిన వ్యక్తిని కూడా ఇంత ప్రత్యేకంగా వాళ్ళు గురి పెట్టారంటే ఒకసారి పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ అనేది రేపు ఎప్పటికైనా మనకి దెబ్బే అని వాళ్ళు గమనించి ఖచ్చితంగా వాళ్ళంతా అంత స్థాయిలో ఉన్నా కానీ దిగ్గజారిపోయి వాళ్ళు ఇలా చేపిస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీ ఎల్లప్పుడూ
ఎప్పుడు ఆయన వెనకాల మేము ఉంటాం, ఆయన నిజాయితీ ఎప్పుడు ఆయన కాపాడుతుంది, ఆయన ధర్మం ఎప్పుడు ఆయన్ని కాపాడుద్ది, ఖచ్చితంగా ఉంటాం. ఎవరెన్ని విమర్శలు చేసినా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మీరు చూడండి, 3 దశాబ్దాల నుంచి కానీ ఎప్పుడైనా ఏదైనా రాజకీయ పార్టీలో ఒక యువత కానీ ఒక ఒక మహిళలు కానీ ఈ విధంగా చదువుకునే మహిళలు యువతలు కానీ ఈ విధంగా జన ఏదైనా పార్టీకి ప్రచారం చేశారా, మద్దతు పలికారా, సేవ కార్యక్రమాలు పాల్గొన్నారా? అది ఓన్లీ ఒక మరి మన జనసేన పార్టీకి ఒక్కదానికే అంకితం. నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మంచిగా నిలబడ్డారు, మంచిగా చేశారు, డబ్బులు అనేది లేకుండా రాజకీయాల్లో నిలబడ్డారు. ఒక సామాన్య యువతకి మీరు గమనించండి, 100 కి 70% మంది యువతకే ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో నిలబడిన వ్యక్తుల పేర్లు కానీ వాళ్ళ పరంగా వాళ్ళ జీవిత అనుగుణం కానీ వాళ్ళకు ఉన్న ఆర్థిక బలం కానీ ఒకసారి మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్థానాలన్నీ 100 కి 70% సామాన్యులకి ఇచ్చారు. ఆయన అనుకున్న మాట అయితే నిలబెట్టారు. కానీ మనం కొత్త తరం రావాలి, రాజకీయంలో చైతన్యం రావాలి, కొత్త వాళ్ళు నిలబడాలి అనుకున్న దానికి మనమైతే మద్దతు పలకలేదు. చాలామంది జనం మద్దతు పలకలేదు. ఇలాంటి బయటికి వెళ్ళి అధికారంలో ఉన్న ఆ పార్టీలకు వెళ్ళి గోడ దూకే వ్యక్తులనే తాత్కాలిక ఆనందం కోసం, ప్రజల తాత్కాలిక ఆనందాల కోసం, తాత్కాలిక లబ్ధి కోసం మళ్ళీ వాళ్ళనే గెలిపించడం, అలా గెలిపిస్తూ ఉన్నంతకాలం వాళ్ళే ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ, ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీ, అధికారం ఏ పార్టీ ఆ పార్టీలోకి వెళ్తారు. ఆఖరి సమయంలో మీకు కావాల్సిన తాత్కాలిక ఆనందాలు వాళ్ళు మీకు సమకూరుస్తారు, మళ్ళీ మీరు వాళ్ళకే మీరు మద్దతు పలుకుతారు, వాళ్ళనే గెలిపిస్తారు. అలాంటప్పుడు ఇంక ఎల్లకాలం మారదు. ఒకటే గుర్తుపడి, జనసేన కాదు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలకైతే మీరు వ్యతిరేక చెప్పమాకండి. ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన మనకు చెప్పిన విధంగా 2019లో ఆయన మనకు చెప్పిన విధంగానే ఆయన నిలబడ్డాడు, కానీ ఆయన ఓటమి పాలు చెందాడు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటారు నిర్ణయాలు కొంచెం మనకి నచ్చకపోవచ్చు, అంటే కొంచెం అది తప్పదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రాజకీయమే చేయాలి, తప్పదిక. అందుకని ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాల్లో మీరు ప్రత్యేకంగా వ్యతిరేకత అనేది చూపించి మాకండి, ఒక్కసారి ఆలోచించండి, క్షుణ్ణంగా ఆలోచించండి, తప్పదు. రాజకీయాల్లో కొంచెం మనకి అనుగుణంగానే నడవాలి అంటే అలా నడిచే ఆయన ఏమయ్యారో ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. కొంచెం ఆయన మనకి వ్యతిరేకంగా కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ఆ నిర్ణయాలు మీరు స్వాగతించాలి, ఒక్కసారి ఆలోచించాలి. ఊరికనే మీరు ఆవేశంతో మీరు అనేక విధాలుగా స్పందించొద్దు, ఒకసారి ఆలోచించి చూడండి. కొన్ని కొన్ని ఇప్పటి నుంచి నాకు తెలిసి జరిగే పరిణామాలు కొంచెం మనం ఊహించిన దానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ తప్పదు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో కొన్ని కొన్ని అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నా వ్యక్తిగా నేనైతే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి వెంటే ఖచ్చితంగా నేను ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి వెంటే నడుస్తాం, మీరు కూడా నడుస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇంకా జరుగుతాయి. అనేక మంది ఊహించిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఊహించిన వాళ్ళు బురద జల్లుతూ ఉంటారు, ఇవన్నీ సహజం. రాజకీయాల సహజం, అధికారం ధనం ఆశించి వచ్చినోడు ఎక్కువ కాలం నిలబడలేడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.